ఆ టక్స్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని మిగతా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. రెడ్ క్లాత్ బుక్లో తీసినామే స్కూల్ యూనిఫామ్ మనకి వేరే క్లాత్ తీసుకోండి ఇది సరిపోదు. ఇక్కడ క్లాత్ ఉంటుంది ఇక్కడ వేరే ఆ విధంగా ఇలా ముక్కలు తీసుకుంటుండ్రు. హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్కి మనము ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ టక్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ మనం కుట్టుకొని ఎక్స్ట్రా ఇచ్చి పెట్టుకోవాలి ఓకేనా ఇలాగా ఓకేనా. సో ఇక్కడ ఉంది కదా ఇలా లోపల నుంచే కుట్టుకోవాలి మనం ఎందుకంటే అది బయటికి రావాలి కదా క్లాత్. ఇక్కడ ఉంది కదా టక్స్ ఈ టక్స్ దగ్గరికి ఇలా కుట్టుకోవాలి దీన్ని ఇలా బయట తిప్పేసుకోవాలి ఇదేం పెద్ద కష్టమా అంతే కదా ఈ మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకుంటే అయిపోయింది హాఫ్ హ్యాండ్స్ స్కూల్ యూనిఫామ్. ఓకే సార్ సేమ్ దీన్ని అందుకే రెండు కుడతాం. ప్యాంట్కి నిన్న బుచ్చారని మనకెళ్ళి చూస్తారు అంత నేను పుట్టినావు కానీ ఇలా పుట్టిన తర్వాత దీన్ని ఇలా పైకి మలుచుకొని మిగిలిన క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. జోబ్ ఇక్కడే సేమ్ చేయి తిరిగేసి పైకి మడుచుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కుట్టేసి పైకి మడుచుకుంటాం దాన్ని ఓకే కదా అంతే మళ్ళీ అలా అదే విధంగానే మడుచుకొని కుట్టేసుకులు ఉంటాయి కదా ఈ క్లిప్లు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తుంది. మన షోల్డర్ అయితే షర్ట్ షోల్డర్ అయితే ఏ విధంగా తీస్తామో అలాగా ఫోల్డ్ చేసుకోండి ఇలాగా అయిపోయిందా. సార్ సైజ్ ఎంత ఉండాలండి ఇలాగా సైజ్ సార్ సైజ్ ఏమాత్రం ఉండాలి సైజ్ చిన్న చాలు ఇలా వెడల్పు చిన్నపిల్లలు ఇలా దీన్ని ఇలా మనకి తిరిగేసుకోవాలి. అది స్క్రూ డ్రైవర్ ఇవ్వండి అయిపోయిందా. సో తర్వాత పైన కుట్టేసుకోవాలి దాన్ని తిరిగేయండి. ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని హ్యాండ్ కుట్టేటప్పుడు ఇక్కడ చూడండి అంతా ఇక్కడ మనము శంఖ భాగంలో హ్యాండ్ కుడుతూ ఉంటాం కదా ఇలా అతికించడం దాని మధ్యలో ఇది ఇలా లోపలికి అనాలి ఓకేనా. లోపలికి అన్న తర్వాత ఇక్కడ ఒక చిన్న కుట్ట వేసుకోవాలి చిన్న కుట్ట అవసరం లేదు పైన బటన్ పెట్టుకోవచ్చు ఓకేనా. సో మనం ఆల్రెడీ ముందుగానే చేయి హ్యాండ్ కుట్టేశాం కాబట్టి అది షోల్డర్ మధ్యలో పెట్టాలండి. షోల్డర్ మధ్యలో పెట్టాలి ఇలా తిరిగేసి మళ్ళీ దీనిపైన మనకి ఇంకో కుట్టు వేసుకోవాలి. సో ఇక్కడ మనకి కదలకుండా ఈ వార్న కొంచెం ఒక చిన్న కుట్టు అలా రఫ్ అయిపోయింది మనకి ఇక్కడ బటన్ పెట్టేస్తే కొన్ని కొన్ని అంబులెన్స్ కూడా ఉంటాయి కదా